చాలా బాధాకరం ఏంటంటే, చాలా దుఃఖకరం ఏంటంటే, ఇప్పుడున్న ఈ కేంద్ర ప్రభుత్వానికి, ఈ పార్టీకి, ఆ బీజేపీ పార్టీకి సిగ్గుశరం కూడా లేదండి. కనీసం సిగ్గుశరం ఉంటుంది, కనీసం ఇవ్వాలని ఏమని అనుకుంటారేమో. చిచి చాలా దరిద్రం, చాలా దరిద్రం చాలా విషయాలలో. ఈ భారత సమాజం అనుకున్నది అనుకున్నట్టు పురోగమించాలంటే ఈ దరిద్రం కొట్టు పార్టీని కూకటి వేలతోని పీకి బెంగాళాఖాతంలో పారేయాల. ఎస్ చేస్తాం, తప్పకుండా పని చేస్తాం, 100% చేస్తాం. బాగా పొగరు కూడా నెత్తికెక్కింది వీళ్ళకు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద, ఎటు పడితే అంటే మాట్లాడు, కండ్రు నెత్తికొచ్చి బాగా అడగోలు జమాబంది చేస్తున్నారు. తప్పకుండా కూగడు వేలతో పెకిలించి పారేస్తాం. ఎస్ ఏమవసరమో దేశంలో చేస్తాం. ఈ దేశం నిద్రాన్నమై లేదు, దేశంలో శక్తి లేక శాతగాకే లేరు. ఇక్కడ ఉద్యమిస్తాం కదా అవసరం అనుకుంటే, ఏం చేయాలో చేస్తాం కదా. నోరు మూసుకొని పడి ఉంటామా? మీ దుర్మార్గాలను పీకి అవతల వారేస్తాం. ఎస్ ఆల్ సైడ్ అండ్ దిట్ ఇస్ డెమోక్రసీ. చాలా చాలా బాధ కలుగుతుందండి. ఎంత కురుసబుద్ధి ఉన్న ప్రధానమంత్రి ఉండే దేశంలో అంటే చాలా వెరీ షార్ట్ సైటెడ్ ప్రైమ్ మినిస్టర్. నేను బాధతో చెప్తున్న ఈ మాట. భారతదేశంలో పరిశ్రమలు పెరిగినాయి, 1000 కోట్ల రూపాయలు, 100,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. మంచి వచ్చాడను తెలుగుగల రాష్ట్రాలను కాడ ఇంకా ఎక్కువ వస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పెరుగుతూ ఉంది, ఐటీ పెరుగుతూ ఉంది. మంచి పాలసీలను కాడ అద్భుతమైన పెట్టుబడులు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏమైపోయిందంటే, ఈ సంస్థల మధ్య, ఈ సంస్థలలో పనిచేసేటువంటి అత్యధిక పెట్టుబడిదారుల మధ్య గొడవలు జరుగుతాయి అప్పుడప్పుడు. కోర్టులలో పరిష్కారాలు కావాలంటే చాలా సమయం పడుతుంది. దానికి ఏం చెప్పింది ప్రపంచం మొత్తం, ఆధునిక ప్రపంచం అవలంబిస్తున్న పద్ధతి ఏంది? ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం అంటారు దాన్ని. కోర్టు బయట పంచాయతీలు తెంపుకున్నాడు. కోర్టులలోని సంవత్సరాలు దశాబ్దాలు వేడి చేయడం కాకుండా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం అని అంటారు దాన్ని. యావత్ ప్రపంచం అవలంబిస్తుంది అది. దాని నుంచి పుట్టుకొచ్చిందే మన లోకాయుక్త. అవుట్ ఆఫ్ ద కోర్టు అక్కడ పరిష్కారం చేసుకుంటారు. అందులో నుంచి పుట్టుకొచ్చేటియే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజంలో భాగంగా వచ్చేటువంటివి ఆర్బిట్రేషన్ సెంటర్స్. అవి మన దేశంలో లేవు. మన దేశంలో లేక మన సింగపూర్లో ఉంది, దుబాయ్లో ఉంది, ఈ మధ్య పెట్టినరు. మొదటి నుంచి లండన్లో ఉంది, జెనీవాలో ఉన్నట్టుంది బహుశా. సరే యుఎస్లో వాళ్ళకొని పెట్టుకుని వాళ్ళకున్నాయి, మన ఇండియాలో లేదు. మన వాళ్ళు కూడా పంచాయతీ తెంపుకుంటే అడవి తెంపుకుంటారు. నాకు ఎవరో చెప్తే నేను, మన సుప్రీంకోర్టు సిజేఐ గారు రమణ గారు ఇక్కడనే వారి జీవితం ప్రారంభించారు. మన హైదరాబాద్లో అనేక ఏళ్ళు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసినారు. తర్వాత హైకోర్టు జడ్జి అయినారు వారు, ఆ తర్వాత సుప్రీంకోర్టు జడ్జి అయినారు. ఈ మధ్య అఖిల భారత ఉన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి అయినారు. నేను వారిని ప్రార్థించాను. హైదరాబాద్ మంచి అంతర్జాతీయ సిటీ కదా, మంచి కాస్మోపాలిటన్ కల్చర్ ఉంటుంది, మంచి వాతావరణం ఉంటుంది. ఇక్కడ పెట్టండి, మేము అన్ని విధాలు ఎంకరేజ్ చేస్తామని చెప్పారు. వారు దయదలిచి, ఎస్ నేను ఇక్కడ పెరిగిన వాడిని, నాకు కూడా ప్రేమ ఉంది, తప్పకుండా హైదరాబాద్కు అర్హత ఉంది అన్ని రకాలుగా, వారు ఉపన్యాసంలో చెప్పిన మీరందరూ అక్కడ అని, ఇక్కడ మరి మీకు ఖర్చు పెట్టాలి గవర్నమెంట్ అంటే పెడతామని చెప్పేసి హైదరాబాద్ యొక్క ప్రొఫైల్ పెంచాలని, హైదరాబాద్లో ఉండే ఐటీ స్థాయికి, ఇండస్ట్రీ స్థాయికి, మన టీఎస్ ఐపాస్ స్థాయికి, మనకు వచ్చే పెట్టుబడుల స్థాయికి హైదరాబాద్ యొక్క గౌరవాన్ని ఆకాశానికి ఎత్తి పెంచాలని చెప్పి, కొంత ఖర్చు అయినా మంచిదని చెప్పి ఖర్చు భయపడకుండా మనం ముందుకు వచ్చాం. వారు దాన్ని సెటప్ అంతా దాన్ని మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ల యొక్క పనితీరు మంచి అడ గమనించి వాడి స్థాయికి తగ్గకుండా ఉండేటట్టు ఇక్కడ పెట్టాలని చెప్పి పెట్టారు, ప్రారంభించిన సంస్థ ప్రారంభం కూడా అయింది. దానికి నెలకు ఒక కిరాయిల్ని తీసుకున్నాం. ప్రస్తుతానికి ఇమీడియట్ స్టార్ట్ కావాలి కాబట్టి, కార్యకలాపాలు మొదలు కావాలి కాబట్టి తీసుకొని ఒక 15 కోట్లు పెట్టి దాని అంతా మంచిగా చేసినాం. దానికంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి కదా అంతర్జాతీయ స్థాయి.
3 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇస్తామని కమిట్మెంట్ ఇచ్చినాం దాని నిర్వహణకు రాష్ట్రం నుంచి గ్రాంట్ కింద. ఏడాదికి 1 కోటి 60 లక్షల రూపాయలు దానికి కిరాయి కడుతున్నాం. సరే అది బాగా పెరుగుతుంది హైదరాబాద్లో తప్పకుండా, ఏ సంస్థ అయినా పెరుగుతుంది. మన హైదరాబాద్ ఎక్కువ చాలా మంచిది, దానికి ఒక మంచి ఎకరానికి 100 కోట్లు విలువ చేసే జాగా 300 కోట్ల రూపాయలు విలువైన స్థలం కేటాయించారు. 50 కోట్లతో బిల్డింగ్ కూడా కట్టబోతా ఉన్నాం. ఇప్పుడు 5వ తారీఖు నాడు ప్రధాన న్యాయమూర్తి గారు దాని ఫౌండేషన్ స్టోన్ ఇస్తామన్నారు, వెల్కమ్ చెప్పినాం. ఇది దీని వ్యవహారం. ప్రధానమంత్రి గారు వాళ్ళ మీద ఒత్తిడి, అహ్మదాబాద్లో పెట్టాలి, హైదరాబాద్లో ఎందుకు సావు కొట్టిండ్రు. అరే ఆల్రెడీ మాట ఇచ్చినామండి, చెప్పినాం, ప్రకటించినాం, అయిపోయింది అని చెప్పి స్టార్ట్ చేశారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ వస్తే మా మోడీ గారికి నిద్ర పడతలేదు. ఆయన దేశానికి కాదు ప్రధానమంత్రి, గుజరాత్కే ప్రధానమంత్రి. సిగ్గుతో చెప్తున్నా నేను ఈ మాట, బాధతో చెప్తున్నా, చాలా బాధతో చెప్తాను, మనసు గాలి. దీనికి ఒక శిఖండిని పెడతామని ఇలా బడ్జెట్ ప్రకటించారండి. దీనికి పోటీకి ఒక శిఖండిని డైరెక్ట్ గుజరాత్ అంటే బయట పడితే సిగ్గువద్దని చెప్పి దాని పేరు గిఫ్ట్ సిటీలో పెట్ట, గిఫ్ట్ సిటీ అట గుజరాత్ ఏంటది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, గిఫ్ట్ సిటీ మీరు కొట్టుకుంటే ఎట్లా వస్తుంది? అది అహ్మదాబాద్లో ఉన్నది. నిర్మలా సీతారామన్ గారు నేను అడుగుతున్నాను, హైదరాబాద్ నువ్వు కూడా ఈయన్నే బతికినవు, ఇక్కడ నీళ్ళు తాగినవు, తెలుగువారి కోడలు అంటావు, నువ్వు ఆత్మద్రోహం చేసుకున్నావు కదా ఇలా. మన హైదరాబాద్ యొక్క ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్కు శిఖండిని తెచ్చిపెట్టింది ఇలా మోడీ గారు అహ్మదాబాద్లో. శాంతి పర్వం శ్లోకం చెప్పినవే నీ ఆత్మ ఘోషించలేదా? ధర్మం గురించి చెప్తూ ఇంత అధర్మమా? హైదరాబాద్ యువకుల్లారా, హైదరాబాద్ మేధావుల్లారా, ఆలోచన చేయాలి మీరుగా. ఈ బీజేపీ నీతి ఏంది? ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వం. మిమ్మల్ని కూడా కోరుతున్నాను జర్నలిస్ట్ మిత్రులను, దయచేసి ఇది అన్యాయం కాదండి. కేంద్ర ప్రభుత్వం మ్యాగ్నానిమిటీ ఉంటే, ఆర్థిక శాఖ మంత్రికి మ్యాగ్నానిమిటీ ఉంటే హైదరాబాద్ సెంటర్ను పొగిడి ఉండాల, తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించి ఉండాల. మన దేశంలో ఇంతకుముందు లేకుండే తెలంగాణ ప్రభుత్వం మంచిగా ముందుకు వచ్చి వాళ్ళు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇన్ని వసతులు చేసి ఆ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ పెట్టినరు, ఇక 100 కోట్లు హైదరాబాద్కి ఇస్తున్నాము, ఇంకోటి గుజరాత్లో కూడా పెడతామని చెప్తే గమ్మత్ ఉంటుండే, కానీ దీని శిఖండిని పెడుతున్నాము అని చెప్తారు ఇలా. ఇంతకన్నా దిక్కుమని సిగ్గు చేయకుండా ఉంటుందండి. దయచేసి హైదరాబాద్ మిత్రులుగా, హైదరాబాద్ జర్నలిస్టులుగా, తెలంగాణ బిడ్డలుగా మీరు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఎంత బాధ కలుగుతుందండి ఇది కేంద్ర ప్రభుత్వం వివరించే తీరు ఇదేనా? ఇంత కురుస ప్రధానమంత్రి ఈ దేశానికి, ఇంత షార్ట్ సైటెడ్నెస్, ఇదా పద్ధతి? చాలా చాలా బాధపడుతున్నాం, చాలా సిగ్గుపడుతున్నాం. ఇటువంటి నీచమైనటువంటి, సంకుచితమైనటువంటి, కురుస బుద్ధులైనటువంటి కేంద్రాన్ని కలిగి ఉన్నందుకు చాలా బాధపడుతున్నాం. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, డూ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.